హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట, మీ వీడియోస్ చాలా బాగుంటాయి, మంచి మోటివేషన్ ఇస్తాయని చాలామంది అంటుంటారు కదా. కాకపోతే మన వీడియోస్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అండ్ వీడియోకి మీరు ఇచ్చే లైక్ నాకు ఒక గ్రేట్ ఎనర్జీని, ఇంకా మంచి వీడియోస్ని ప్రజెంట్ చేయాలన్న మోటివేషన్ ఇస్తుంది. ఇంకా బ్యూటిఫుల్ వ్లాగ్లోకి వెళ్ళిపోతే కంప్లీట్గా 3 డేస్ వ్లాగ్ని మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే సింపుల్ అండ్ క్విక్గా గెట్ రెడీ విత్ మీని షేర్ చేయాలనుకుంటున్నాను. నేను ఇక్కడ యూస్ చేస్తున్నది ఫౌండేషన్ క్రీమ్, ఐలైనర్ అండ్ లిప్స్టిక్. నేను పర్సనల్గా హెవీగా కాకుండా సింపుల్ మేకప్ విత్ ఎలిగెంట్ లుక్ని ప్రిఫర్ చేస్తాను. యాక్చువల్గా ట్రిప్కి వెళ్లే ముందు కొన్ని ఇయర్ రింగ్స్ కొత్తవి తీసుకున్నాను, కాకపోతే ప్యాకింగ్ హడావిడిలో వాటిని పెట్టుకోవడం మర్చిపోయాను. లాస్ట్ మినిట్ ఏదో ఒకటి మిస్ అవుతుంటాం కదా, కాకపోతే ఆల్టర్నేటివ్గా నా దగ్గర ఉన్న వాటినే పెట్టేసుకుంటున్నాను. యూజువల్గా యెల్లో అండ్ వైట్ అవుట్ఫిట్స్కి ఏవైనా సరే కాంట్రాస్ట్గా ఉన్నవి హ్యాపీగా మ్యాచ్ చేసుకోవచ్చు. అవుట్ఫిట్ని డామినేట్ చేయకుండా ఇవైతే ఓవరాల్గా పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది. ఇయర్ రింగ్స్ వచ్చేసరికి వైట్ సీజర్స్ అలాగే గ్రీన్ బిగ్ స్టోన్ డ్రాప్ లాగా వచ్చింది అండ్ చైన్ వచ్చేసరికి సింపుల్గా పర్ల్ సెట్ వేసుకున్నాను. మార్నింగ్ ఫ్రెష్ అండ్ కూల్గా ఇలా కోర్గ్లో షూట్కి రెడీ అవ్వడం ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. ఈ ఉగాది స్పెషల్గా నేను కోర్గ్లో ప్లాన్ చేసిన షార్ట్స్ అన్నీ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ని, అలాగే మీరు కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. మోస్ట్లీ నా వీడియో షూట్ అంతా కూడా ఎర్లీ మార్నింగే ప్లాన్ చేసుకుంటాను. వన్స్ పిల్లలు లేచిన తర్వాత ఇక వాళ్ళతో బిజీ అవ్వడం లేకపోతే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది. యాజ్ ఏ ప్రొఫెషన్గా నా వర్క్ని బ్యాలెన్స్ చేసుకోవడం అండ్ మదర్గా పిల్లల్ని టేక్ కేర్ చేయడం రెండూ కూడా చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి. ఇట్స్ డెఫినెట్లీ ఏ డిఫికల్ట్ టాస్క్, అయినా సరే మనకిష్టమైన వర్క్ని అలాగే ఇంటిని పిల్లల్ని వీటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకొని మనకిష్టమైన ఏరియాలో వర్క్ చేస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేము. ఈ ఎఫర్ట్స్ కన్నింటికి వర్త్ ఎప్పుడో తెలుసా? మీరు వీడియోని చాలా బాగుంది సంధ్య, ఒక మంచి బ్యూటిఫుల్ కమెంట్స్తో నన్ను మోటివేట్ చేస్తారు కదా, అలాగే వీడియోని లైక్ చేసినప్పుడు ఎట్ దట్ మూమెంట్ ఐ డిజర్వ్ ఇట్ అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అయిపోయి షూట్ ఫినిష్ చేసుకున్న తర్వాత వన్స్ పిల్లలు లేచిన తర్వాత వాళ్ళని డైరెక్ట్గా ఫ్రెష్ చేసేసి ప్లేరియాక్ తీసుకెళ్ళాము. ఈ వ్లాగ్లో కంప్లీట్గా క్లబ్ మహీంద్రాలో ఎగ్జాటిక్ ఫుడ్. ఈ వ్లాగ్లో కంప్లీట్గా మీరు క్లబ్ మహీంద్రా క్విజిన్స్, అలాగే కిడ్స్ యాక్టివిటీస్, నా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని చూడబోతున్నారు. కిడ్స్ ఇద్దరు ప్లే ఏరియాలో కాసేపు ఆడుకున్న తర్వాత ఇక డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. క్లబ్ మహీంద్రా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఫుడ్ గురించి మాట్లాడాలి. ఇక్కడ నంబర్ ఆఫ్ అంటే అసలు కౌంట్లెస్ అన్నమాట, అన్ని డిషెస్ ఉంటాయి. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఏమేమి ఉన్నాయో ఒక గ్లిమ్స్ వేద్దాం రండి. ఈరోజైతే స్పెషల్గా గారెలు, ఇడ్లీ, పులిహోర, కేరళ స్టైల్ పుట్టు, చాలా వెరైటీస్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలెడ్స్, అలాగే కిడ్స్ కోసం అని ఇక్కడ చాకోస్ అండ్ మిల్క్ని తీసుకుంటూ ఉన్నాను, దాంతోపాటు ఫ్రెష్ ఫ్రూట్స్. కిడ్స్ ఏం తిన్నా తినకపోయినా ఫ్రూట్స్ని మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. కనిష్కకి ఫ్రూట్స్ అంటే బాగా ఇష్టం, సో వాటిని కొంచెం పెడుతూ, ఇంకా చాకోస్ కూడా తింటుంది కదా, సో అలా టమ్మీ ఫిల్ చేస్తున్నాను. యాజ్ యూజువల్ కిడ్స్ ఫేవరెట్ మఫిన్స్, కప్ కేక్స్ అండ్ బన్, ఇవన్నీ తీసుకొని జామ్తో తింటూ ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే మెయిన్ కోర్సెస్తో పాటు బోలెడని కిడ్స్ ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళకి మనం పెట్టే పని ఉండదు, వాళ్ళకి ఇష్టమైనవి తీసుకొని వాళ్ళే తినేస్తారు. ఎటు ఇంట్లో ఉంటే మనం చేసిందే తినాలి కదా, సో ఇక్కడైతే ఆప్షన్స్ అన్నీ వాళ్ళకే వదిలేశాను. బుకింగ్ టైంలోనే స్టేతో పాటు ఫుడ్ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నాము, సో ఎక్స్ట్రాగా పే చేయకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే డిన్నర్ అయితే ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే లంచ్ విషయానికి వస్తే అప్పటికప్పుడు పే చేసి తీసుకున్నాము. ప్రీవియస్ వీడియోలో పార్ట్ 1 బెంగళూరు టు కూర్గ్ డే 1 వ్లాగ్ని షేర్ చేశాను, అందులోనే స్టూడియో రూమ్ మేమున్నదాన్ని కంప్లీట్ టూర్ కూడా షేర్ చేశాను. ఆ వీడియో చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది, కంప్లీట్గా మనకు కుక్ చేసుకోవడానికి డ్రై కిచెన్ రెడీగా ఉంటుంది. క్లబ్ మహీంద్రాలో ఫుడ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్పచ్చు, దాన్ని తగ్గించుకోవాలనుకుంటే కనుక మనం హ్యాపీగా కావాల్సినవన్నీ తీసుకెళ్ళి అక్కడ కుక్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ సింపుల్గా మన బ్రేక్ఫాస్ట్ కావాల్సిన నూడిల్స్ కానీ, పాస్తా అలాంటివైనా చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు, కంప్లీట్గా 3 డేస్ వరకు ఇక్కడే టైం స్పెండ్ చేశాము.
మోస్ట్లీ క్లబ్ మహీంద్రాకి హాలిడే ట్రిప్ కోసం వచ్చిన వాళ్ళందరి పరిస్థితి ఇదే, ఎక్కడికి వెళ్ళాలనిపించదు బయటకి. చూడ్డానికి మనకు చుట్టుపక్కల బోలెడని ప్లేసెస్ ఉన్నాయి, తలకావేరి, ఓంకారేశ్వర టెంపుల్, ఇలా చెప్పుకుంటూ పోతే మనం సర్చ్ చేయాలి కానీ చాలా ఉన్నాయి. కాకపోతే సమ్మర్ కదా, ఎండలు బీభత్సంగా ఉన్నాయి, సో అందుకే ఎక్కడికి తిరగకుండా చక్కగా ఇక్కడే టైం స్పెండ్ చేసాము. ఎండ ఎక్కువగా ఉంది కదా, సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కొద్దిసేపు అక్కడ కూర్చొని ఇక ఆ తర్వాత డైరెక్ట్గా రూమ్కి వచ్చేసాము. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్కి మాత్రమే వెళ్తాం అన్నమాట. మళ్ళీ తిరిగి 4:00 అవుతుంది కదా, కొద్దిగా చల్లబడుతుంది, ఇక ఆ టైంకి మళ్ళీ యాక్టివిటీస్ అని ఏదో ఒకటి అలా స్టార్ట్ చేసుకుంటాము. కిడ్స్కి అయితే ఖచ్చితంగా చెప్పగలను ఇది ఒక బెస్ట్ ఫేవరెట్ ప్లేస్ అవుతుంది వాళ్ళకి. అక్కడున్న అమెనిటీస్ అంతా కూడా ఫ్యామిలీతో కిడ్స్తో వస్తారు కదా వాళ్ళకి ది బెస్ట్గా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్కి నీహాతో 4 ఇయర్స్ బ్యాక్ వచ్చాము, మళ్ళీ కనిష్కతో కలిసి వచ్చాము, చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ వచ్చినప్పుడు న్యూ ప్లేస్ కదా, యాక్టివిటీస్ కానీ అడ్వెంచర్స్ ఇలా చాలా అంటే చాలా ట్రై చేశాము, మంచి టైంని స్పెండ్ చేశాము అప్పుడు కూడా. అందుకే ఈసారి అయితే పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, నీహా కనిష్క, వీళ్ళిద్దరితోనే ఫోకస్ అన్నమాట టైం స్పెండ్ చేయడం. రూమ్కి వచ్చిన తర్వాత హ్యాపీగా సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటే ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో అసలు, దానికి ఇంట్రెస్ట్ అన్నమాట డ్యాన్స్ అంటే. యాక్చువల్గా చెప్పాలంటే ఇంట్లో సిబ్లింగ్స్ ఉంటే యంగర్ వన్స్ వాళ్ళని చూసి క్విక్గా అండ్ ఈజీగా నేర్చేసుకుంటారు. నీహాకి డ్యాన్స్ అండ్ పెయింటింగ్స్, డ్రాయింగ్స్ ఇవంటే చాలా ఇష్టం. తను చేస్తూ ఉంటే తిని కూడా చూసి కాంపిటీషన్గా చేస్తూ ఉంటుంది అక్కతో పాటు. ఇద్దరూ ఆల్మోస్ట్ ఇంట్లో ఉంటే ఎక్కువ టైం అంతా కూడా పెయింటింగ్స్ అండ్ డ్యాన్సింగ్ ఈ రెండింటికే స్పెండ్ చేస్తారు. ఎవ్రీ కిడ్లో వాళ్ళకంటూ కొన్ని స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటాయి, వాటిని గమనించి మనం కొంచెం ఎంకరేజ్ చేస్తే వాటిలో షైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. పిల్లలకి ఓన్లీ స్టడీసే కాదు, ఎథికల్ వాల్యూస్, ఇంపార్టెన్స్, అలాగే మన ట్రెడిషన్స్ని ఫాలో అవడం, ఇంకా స్పెషల్ యాక్టివిటీస్ అన్నీ ఉండాలన్నదే నా ఒపీనియన్. వాళ్ళకి అవి అలవాటయ్యి నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడైతే లంచ్కి వచ్చాము. ఈరోజు స్పెషల్ చికెన్ బిర్యానీ, చికెన్ టిక్కా అండ్ ఫిష్ ఫ్రై. స్పెషల్లీ ఫిష్ ఫ్రై అయితే చాలా సాఫ్ట్గా, అస్సలు ముళ్ళు లేకుండా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. ఇక ఆ తర్వాత ఇక్కడైతే నేను రసమన్నం కలిపి పెడుతున్నాను. ఆప్షన్స్ వాళ్ళకే వదిలేసాం కదా, సో వాళ్ళు తిన్న తర్వాత ఇంకొంచెం నేను పెట్టడానికి ట్రై చేస్తాను. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కూడా లోపల కాకుండా ఇలా అవుట్ సైడ్ కూర్చొని తిన్నాము. చాలా పీస్ఫుల్గా చల్లటి గాలిలో చాలా అంటే చాలా బాగుంది. లంచ్ అయిన తర్వాత పీస్ఫుల్గా కూర్చొని యమ్మీ బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ తింటూ ఉన్నాను. అండ్ చూస్తున్నారు కదా ఇంకొక వైపున వీళ్ళ ఫన్. ఎంత వర్క్ స్ట్రెస్ ఉన్నా సరే ఇలాంటి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లోకి వస్తే ఆ స్ట్రెస్ మొత్తం రిలీజ్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఐస్ క్రీమ్ని స్పూన్తోనే కాదు ఇలా కూడా ఫింగర్ యూస్ చేసి తినచ్చు. ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో చూడండి ఆ టేస్ట్ని. ఇక్కడ స్పెషల్గా డెజర్ట్స్ గురించి చెప్పాలి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నది రైస్ పుడ్డింగ్. 4 ఇయర్స్ బ్యాక్ వచ్చిన క్లబ్ మహీంద్రాకి ఇప్పటి క్లబ్ మహీంద్రాకి చాలా డిఫరెన్స్ చూసాము. ఆ ఎన్విరాన్మెంట్లో కాదు, అక్కడ న్యూ పీపుల్ని మీట్ అవ్వడం చాలా సర్ప్రైజింగ్గా, మన సబ్స్క్రైబర్స్ని మీట్ అవ్వడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నింది. ఇక్కడ సబ్స్క్రైబర్స్ని మీట్ అయినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆ వీడియో క్లిప్స్ కూడా ఇందులో యాడ్ చేశాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే అడ్వెంచరస్ యాక్టివిటీస్, చాలా బాగుంటుంది. ఒకసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు దీంట్లో పార్టిసిపేట్ చేశాము, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. కనిష్కకి కంటిన్యూస్ జర్నీ వలన ఈ వేడి వల్ల చూస్తున్నారు కదా చిన్న గుళ్ళు వచ్చిందన్నమాట వేడికి. 2 డేస్ అయితే తనకి చాలా పెయిన్ అనిపించింది, అందుకే మోస్ట్లీ ఫ్రూట్స్నే ఇస్తూ ఉన్నాను. ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా ఇది వచ్చేసరికి హ్యాపీ హబ్, ఇదే కిడ్స్ యాక్టివిటీస్ ప్లే ఏరియా ఉన్నది. ఈ ప్లేస్ ఇందాక బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాం కదా అదే అన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అసలు వ్యూ మొత్తం కూడా చూస్తూ ఉంటే. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక లంచ్ తర్వాత అలా కొద్దిసేపు వాక్ చేసి ఇక్కడ మొక్కలు కూడా చాలా వెరైటీస్ ఉంటాయి, ఒకసారి రండి చూపిస్తాను. మొన్న చూపించాను కానీ అది నైట్ టైం కదా మీకు సరిగా కనిపించలేదు. మనం ఎటు చూసినా గ్రీనరీనే కనిపిస్తుంది కదా, చాలా మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను కదంబ వృక్షం. బ్యూటిఫుల్ అండ్ వేరియస్ ఫ్లవర్ ప్లాంట్స్ని మనం ఇక్కడ చూడొచ్చు.
మొత్తం ఒకసారి రౌండ్ వేసి వాక్ చేసి ఇక ఆ తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే స్విమ్మింగ్కి వెళ్తూ ఉన్నాము. ఈరోజైతే నేను స్విమ్మింగ్ చేయట్లేదు, హ్యాపీగా రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను. స్విమ్మింగ్ అంటే చాలు, ఫుల్ ఎగ్జైట్ అయిపోతారు. ఇప్పుడు టైం అరౌండ్ ఈవినింగ్ 4:30 అవుతుంది. ఈరోజైతే ఎండ ఎక్కువగా లేదు, చాలా మైల్డ్గా చాలా ప్లెజెంట్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ నుంచి నా డే స్టార్ట్ అయింది కదా, సో పిల్లలతో టైం స్పెండ్ చేయడం, డే అంతా అలా గడుస్తుంది. సో టైర్డ్గా అనిపించి నేనైతే ఈరోజు స్విమ్మింగ్ చేయట్లేదు. సో జస్ట్ అలా రిలాక్స్డ్గా కూర్చొని సన్బాత్ తీసుకోవాలనుకుంటున్నాను. నీహాకైతే బోలెడంతమంది న్యూ ఫ్రెండ్స్ అన్నమాట, నీహా నీహా అనుకుంటూ వచ్చేస్తారు, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా లంచ్ చేస్తున్నా సరే. మెయిన్గా ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే ఫ్యామిలీతో అందరం కలిసి టైం స్పెండ్ చేస్తే ఎలా ఉంటుంది, కొత్త వాళ్ళైనా సరే అలానే ఉంటారు. అందులోనూ హాలిడేస్ టైం కదా, మేము వెళ్ళిన టైంకి ఏంటంటే తెలుగు వాళ్ళు బోలెడంతమంది ఉన్నారు. ఇందాక నీహా ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, కనిష్క ఫీల్ అయిపోతుంది అన్నమాట ఇక్కడ. నువ్వు చెప్పు ఏం చెప్పాలి నువ్వు? నాన్న ఫ్రెండ్ నువ్వేనా? సరే, నీ ఫ్రెండ్స్ నేమ్ ఏంటి చెప్పు. అక్క అక్క నాన్న నీ ఫ్రెండా? నీకు బేబీస్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అది చెప్పు. స్మాల్ బేబీ ఏం చేసింది? సమారా ఏం చేసింది? ఈ ప్లేస్ నచ్చిందా నీకు? స్విమ్మింగ్ నచ్చిందా? ఓ నైస్ నాన్న, బోలెడన్ని ఫ్రెండ్స్ నచ్చింది. ఇంకా ఇంకేం నచ్చింది? ఇంకేం నచ్చాయి నీకు అక్కడ చిన్నగాడికి? ఏం నచ్చి బేబీస్ నచ్చాయా? కనిష్కకి బేబీస్ అంటే ఇష్టం తల్లి. కాసేపు అలా స్విమ్మింగ్ చేసిన తర్వాత ఇక్కడ పూల్ గేమ్స్ కూడా ఉన్నాయి, కొన్నిటిని తీసుకొని వాటిని కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారన్నమాట. అమ్మ నువ్వు స్విమ్మింగ్ చేయలేరా? చేయలేదు తల్లి, అమ్మ టైర్డ్ అయిపోయింది. నీకు టైర్డ్నెస్ లేదా? ఉందా లేదా? లేదు. స్విమ్మింగ్ నుంచి వచ్చిన తర్వాత కిడ్స్కేమో ఈవినింగ్ స్నాక్గా యాపిల్ కట్ చేశాను, ఇక మా ఇద్దరికేమో ఫ్రెష్గా అండ్ స్ట్రాంగ్గా కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ కానీ లేకపోతే ఇలా ఈవినింగ్ కానీ కాఫీ తాగాలనుకుంటే రెస్టారెంట్కి వెళ్లకుండా హ్యాపీగా ఇక్కడే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ దట్ కూర్గ్లో ఆ కూల్ ఎన్విరాన్మెంట్లో మార్నింగ్ కానీ అలా ఈవినింగ్స్ బాల్కనీలో కూర్చొని కాఫీ ఎంజాయ్ చేస్తూ ఉంటే అసలు ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది. 4 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు కంటిన్యూస్గా 3 డేస్ ఉండడం కొంచెం బోరింగ్గా అనిపించింది, కాకపోతే అడ్వెంచరస్ యాక్టివిటీస్, కాఫీ ప్లాంటేషన్ విజిట్ ఇవన్నీ చూసినా సరే. అయితే ఈసారి టైం అస్సలు తెలియలేదు ఇద్దరు పిల్లలతో. కాఫీ తాగి కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇక పిల్లలిద్దరితో కలిసి హ్యాపీ హబ్కి వచ్చాం. చెప్పాను కదా ఇది కిడ్స్కి ఫేవరెట్ ప్లేస్. అసలు హ్యాపీ హబ్లో కిడ్స్ యాక్టివిటీస్తో పాటు మనకు గేమ్స్ ఇంకా షాపింగ్ కూడా ఉంటుంది. మన లేడీస్కి షాపింగ్ లేకపోతే ఎలా? నీహా కనిష్క ఫుల్గా ఆడుకుంటున్నారు, సో ఈ గ్యాప్లో నేను అలా విండో షాపింగ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ కాఫీ ఫేమస్ కదా, జస్ట్ మనకు ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇలా కాఫీ బీన్స్తో గ్రైండ్ చేసి ఇస్తారు పౌడర్ని. ఆఫ్టర్నూన్ కొద్దిసేపు పడుకున్నారు కదా, ఇక నైట్ అస్సలు నిద్ర రాలేదు వీళ్ళకి. ఇక అక్కడి నుంచి హ్యాపీ హబ్ నుంచి మళ్ళీ పార్క్కి వచ్చాము. ఇంకొక విషయం చెప్పాలి, మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ విషయానికి వస్తే మోస్ట్లీ నేను ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా మీకు ప్రజెంట్ చేయడానికే ట్రై చేస్తూ ఉన్నాను. ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోతే నా వర్క్ మీద నేను కాన్సన్ట్రేట్ చేసుకోవడానికి ఉంటుంది, అయితే ఇంట్లో ఉన్నారు కదా ఫుల్ ఫోకస్ మొత్తం వాళ్ళ మీదే ఉంటుంది. ఇంకా అన్నింటికి మించి నాకు 2 ఇంపార్టెంటే, అటు పిల్లలు ఇటు వీడియోస్, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇక్కడ వీళ్ళు ఫాలో అవుతున్న కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది, ప్లాస్టిక్ ఫ్రీగా ఇలా టెర్రాకోటా డస్ట్బిన్స్ని యూజ్ చేయడం మనం కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనిపించింది. దీంతో వీలైనంత వరకు మనం ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించుకోవచ్చు. ఇక డిన్నర్ చేసిన తర్వాత మేము పైకి వెళ్ళాం, లాంజ్ ఉందన్నమాట అక్కడికి వెళ్ళాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఉగాది ఫెస్టివల్ స్పెషల్గా ఇక్కడ రంగోలీతో డెకరేట్ చేశారు. ఈ క్యూట్ బేబీ కనిష్క ఫ్యాన్, అసలు హనీ ఉంటే ఆ హనీ దగ్గరికి హనీ బీస్ ఎలా వస్తాయో సేమ్ అలాగే ఈ బేబీ కనిష్క దగ్గరికి వెళ్తుందన్నమాట. ఎస్పెషలీ ఈ బేబీ స్మైల్ గురించి చెప్పాలి, ఎంత ప్లెజెంట్గా ఉంటుందో, అసలు ఎంత స్ట్రెస్ ఉన్నా ఎన్ని టెన్షన్స్ ఉన్నా మర్చిపోతాం అనిపించింది. నిజంగా కిడ్స్ మనకు స్ట్రెస్ బస్టర్స్ అనే చెప్పాలి. ఇక పక్కన ఎవరున్నా సరే పట్టించుకోదన్నమాట, కనిష్కని అలా చూస్తూ ఉంటుంది.
తిను ఆ బేబీకి బిగ్ సిస్టర్. చెక్అవుట్ టైంలో తెలిసిందనమాట వీళ్ళు మా పక్క రూమ్ అని. సో వాళ్ళ మదర్ అంటున్నారు అసలు ముందే తెలుసుంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తుండేవాళ్ళు అని. డిన్నర్ చేసి అలా పీస్ఫుల్గా తిరుగుతూ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చాము. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అందులోనూ ఈరోజు ఫాగ్ పడుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఆ స్విమ్మింగ్ పూల్ మొత్తం కూడా పైన ఎంత ఫాగీగా ఉందో. స్విమ్మింగ్ పూల్ పక్కనున్న చైర్స్ కానీ టేబుల్స్ కానీ మొత్తం ఫాగ్తో తడిచిపోయాయి ఇంకా. అండ్ దిస్ ఈజ్ ఉగాది డే. హ్యాపీగా మంచిగా ట్రెడిషనల్ శారీలో రెడీ అయిపోయి నేను రూపేష్ ఇద్దరు కలిసి మీకు విషెస్ చెప్పడానికి అలాగే కొన్ని షార్ట్స్ కూడా ప్లాన్ చేసాము ఆ రోజున. ఆస్పీషియస్ డే రోజున మన సంధ్యా రూపేష్ శారీ హౌస్లో కొన్ని బ్రైడల్ కలెక్షన్ వేర్ కూడా లాంచ్ చేశాను. ఇంకా స్పెషల్గా ఉగాది రోజున మీ ముందుకి లైవ్కి వచ్చాను. ఆ స్పెషల్ డే రోజున లైవ్లో డైరెక్ట్గా మీతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ని అందుకోవడం నిజంగానే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీనిచ్చింది. ఉగాది రోజున లైవ్కి ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారని పోలింగ్ పెట్టినప్పుడు అటు ఇటుగా 50-50% వచ్చినా సరే ఎక్కువ మంది నాకు కమెంట్స్ పర్సనల్గా చేసింది పండుగ మార్నింగ్ చేసేసుకుంటాం కదా ఈవినింగ్ ఫ్రీగానే ఉంటాము ఖచ్చితంగా లైవ్ చేయండి మా కోసం ప్లీజ్ అని అడిగినప్పుడు నిజంగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ స్పెషల్ డే రోజున ఫ్యూ మెంబర్స్ కోసమైనా చేయాలనిపించింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నదంతా కూడా ఉగాది డే వ్లాగ్. ఫెస్టివల్ అంటేనే స్పెషల్ వెరైటీస్. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్లోకి పూరి అంచనా కర్రీ తీసుకున్నాను. కనిష్కని నీహానేమో బర్త్డేకి కొన్నాను కదా ఆ డ్రెస్సెస్ని ఫస్ట్ అయితే ఆ ఫ్రాక్స్ వేసి రెడీ చేశాను. వైట్ ఫ్రాక్స్లో ఇద్దరు కూడా బటర్ఫ్లైస్ లాగా అనిపించారు నాకైతే. చనా కర్రీ అయితే ఆసమ్గా ఉంది టేస్ట్. ఇందులోకి నేనేం చేశానంటే మూంగ్ దాల్ స్ప్రౌట్స్ ఉంటాయి కదా వాటిని యాడ్ చేసుకుని తింటూ ఉన్నాను. రూమ్లో మామూలుగా మిల్క్ పౌడర్ ఇంకా మనకు వైట్ షుగరే ఉంది కదా దాన్నే యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే హ్యాపీగా బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకుని తాగుతూ ఉంటే బాగుందనిపించింది. ఫుడ్ విషయంలో పర్టికులర్గా కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి కదా లైక్ వైట్ షుగర్ వాడకపోవడం లేకపోతే ఇంకొన్ని ఫుడ్ హ్యాబిట్స్ అవైతే మనం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి ఎక్కువగా వాటినే ఇష్టపడతాము. స్పెషల్గా ఈ ఫ్లవర్స్ మనకు నైట్ వచ్చేసరికి కొంచెం కలర్ చేంజ్ అవుతాయంట. అండ్ ఇవి తులిప్ ఫ్యామిలీకి సంబంధించినవి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా కదంబ వృక్షం. ఇలా ఒకటి రెండు చోట్ల ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కనిష్కాకి నీహాకి అండ్ రూపేష్కి ముగ్గురికి కూడా ఫోటోషూట్ ప్లాన్ చేశాను. ఇదైతే మా లంచ్ టైం. అసలు చెప్పాను కదా క్లబ్ మహీంద్రా అంటేనే ఫుడ్కి చాలా స్పెషల్. మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫ్యామిలీ టైం, ఫుడ్, కిడ్స్ యాక్టివిటీస్ అండ్ ఫన్ ఇవి మాత్రమే ఉంటాయి ఇక్కడ. సింపుల్గా లంచ్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇక్కడ మ్యాంగో మూసీలో నేను ఐస్ క్రీమ్ తింటూ ఉన్నానమాట. ఈ కాంబినేషన్ అసలు ఆసమ్గా ఉంది. రూమ్ నుంచి బయటకు వచ్చామంటే ఒకటి లంచ్కైనా డిన్నర్కైనా వెళ్ళడం లేకపోతే కిడ్స్ యాక్టివిటీస్ చేపించడం. ఇక్కడైతే టోటల్గా ఎంగేజ్ అయిపోయారనమాట పిల్లలిద్దరూ కూడా. అలా ఫుల్గా ఎంజాయ్ చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి రెస్ట్ తీసుకోవడం మళ్ళీ బ్యాక్ రావడం అనమాట ఇదే రొటీన్ అయిపోయింది ఈ 3 డేస్ కూడా. కిడ్స్ యాక్టివిటీస్లో ఒక ప్యాకేజ్ లాగా తీసుకున్నాము. అందులో ఇలా పెయింటింగ్స్ అని కొన్ని యాక్టివిటీస్ అని ఇవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. నీహాకి కనిష్కాకి పెయింటింగ్ అంటే ఇష్టం కదా సో క్యాన్వాస్ పెయింటింగ్ ఆప్ట్ చేసుకున్నారు. ప్యాకేజ్లోనే మనకు ఈ మిర్రర్ ఇమేజ్ గేమ్ కూడా ఉంటుంది. చాలా ఫన్గా ఉంటుంది. పిల్లలిద్దరూ అయితే ఒకసారి భయపడ్డారు కానీ బాగా ఎంజాయ్ చేశారు ఇద్దరు కూడా. కనిష్క నీహాతో పాటు నేను కూడా వెళ్ళాను అనమాట ఫస్ట్ టైం. ఆ తర్వాత నేను రూపేష్ ఇద్దరం కలిసి వెళ్ళాము. చాలా ఫన్గా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది స్కారీ హౌస్ లాగా. కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. పార్ట్1 వ్లాగ్ని పోస్ట్ చేసినప్పుడు కూర్ ట్రిప్ చాలా బాగుంది, చూస్తుంటే చాలా ప్లెజెంట్ ఫీల్ వచ్చింది మాకు కూడా, మైండ్ చాలా రిలాక్స్డ్గా అనిపించింది సంధ్య అని చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొంతమంది మన వ్యూవర్స్ కమెంట్స్లో అంటూ ఉన్నారు ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో, మాకు కూడా హెల్ప్ అవుతుంది వచ్చే హాలిడే ట్రిప్కని. నా ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ని మీతో పాటు షేర్ చేసుకోవడం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనుకున్నా లేకపోతే కిడ్స్ని తీసుకువెళ్ళాలనుకున్నా హెల్ప్ అవుతుందని. యాజ్ ఏ వ్లాగర్గా ఆ బ్యూటీని క్యాప్చర్ చేసి మీకు ప్రజెంట్ చేయడం ఇంకా హ్యాపీనెస్ని ఇస్తుంది. పిల్లలిద్దరూ బిజీ అయిపోయారు ఆ పెయింటింగ్స్లో. సో మేమిద్దరం అయితే ఇప్పుడు లోపలికి వచ్చామన్నమాట. రూపేష్ భయపెడుతూ ఉన్నారు వెనక నుంచి. ఇక్కడ చూస్తున్నారు కదా కాంపిటీషన్ అనమాట నేహాకి. నేను కూడా చేస్తాను, నాకు యూనికానే కావాలని కూర్చుందనమాట. ఇక మళ్ళీ స్కెచ్ డ్రా చేసి ఇలా ఇచ్చారనమాట చేయమని.
నీహా పెయింటింగ్ చాలా బాగా చేస్తుంది కదా, సో తనని అప్రిషియేట్ చేస్తే వెంటనే బొంగమూతి పెట్టేస్తుంది అనమాట. ఇప్పటి నుంచే తన్ను అందరూ కూడా అప్రిషియేట్ చేయాలని ఉంటుందన్నమాట తనకి. ఇవన్నీ పక్కన పెడితే ఆ ఫోకస్, కాన్సన్ట్రేషన్, ఆ కమిట్మెంట్కి ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. వీళ్ళలా పెయింటింగ్ చేస్తూ ఉంటే మేమిద్దరం కొన్ని కొన్ని గేమ్స్ ట్రై చేసాము. గేమ్ ఆడొచ్చేలోపు ఇక్కడ చూస్తున్నారు కదా, యూనికాన్ అస్సలు కనిపించలేదు, మొత్తం పెయింట్తో కవర్ చేసేసింది. ఈ బ్యూటిఫుల్ క్యూట్ యూనికాన్ క్యాన్వాస్ పెయింటింగ్ అండ్ MDF బటర్ఫ్లై పెయింటింగ్ వచ్చేసరికి నీహా చేసింది. మాకు చాలా అంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది నీహా వర్క్ చూసి. ఆర్ట్ వర్క్తో థింకింగ్ ఎబిలిటీ, ఫోకస్తో పాటు వాళ్ళపై వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాంగ్ విత్ ఆ యాక్టివిటీస్తో పాటు ఈ రైడ్స్ కూడా ఉన్నాయన్నమాట కిడ్స్కి. కనిష్క అయితే ఈ రైడ్స్ చూసి చాలా ఎగ్జైట్ అయిపోయింది, కాకపోతే ఇది జస్ట్ 1 మినిట్ వరకే ఉంటుందన్నమాట, టైమర్ ఉంటుంది. చెప్పాలంటే ఈ ఒక్క రైడే కాదు, హ్యాపీ హబ్లో ప్రతి యాక్టివిటీ కిడ్స్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది అండ్ బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. అప్పటికే మార్నింగ్ నుంచి ఆడి ఆడి ఫుల్ టైర్డ్ అయిపోయింది, అయినా సరే ఆ ఫేస్లో ఆ హ్యాపీ స్మైల్ చూస్తున్నారు కదా. ఇక నెక్స్ట్ డే వెళ్ళిపోతాం కదా, సో ఆ రోజైతే షాపింగ్ చేసాము కొన్ని కొన్ని ఐటమ్స్ని. కాఫీ బీన్స్ స్మెల్ ఎంత బాగుందో అసలు. డిన్నర్ అయిన తర్వాత అందరం కలిసి ఇక్కడ గ్యాదర్ అయ్యాము ఫన్ యాక్టివిటీస్కి. స్పెషల్గా యాంకర్ గురించి చెప్పుకోవాలి, ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారో, అందరినీ చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు పెద్దవాళ్ళన్న డిఫరెన్స్ లేకుండా, ఏజ్తో సంబంధం లేకుండా ఎంజాయ్మెంట్ ఉంటుంది. అలా 2 గ్రూప్స్ నుంచి కొన్ని యాక్టివిటీస్ చేయించారనమాట, చాలా ఫన్గా అనిపించింది. అండ్ ఫైనల్గా కిడ్స్ డ్యాన్స్ అదర కొట్టేశారు అసలు. ఈ ఫన్ యాక్టివిటీస్కి వెళ్ళినప్పుడే మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ కలిసారనమాట. ప్రతి ఒక్కరూ ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో, మీ వీడియోస్ చాలా బాగుంటాయి, మా అమ్మాయి ఫాలో అవుతుంది, మేము కూడా చూస్తూ ఉంటామని అంటుంటే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో అనిపించింది. పిల్లలందరూ ఆ సాంగ్ని ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చాలా క్యూట్గా చేశారు. నీహాని కనిష్కాని ఫర్దర్గా డ్యాన్స్ క్లాసెస్లో జాయిన్ చేయాలని ఉంది, ఫ్యూచర్ తెలియదు ఎక్కడ జాయిన్ చేస్తాను ఏంటన్నది, తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ముందున్న హౌస్ దగ్గర ఏంటంటే డ్యాన్స్ క్లాస్ మాకు పక్కనే ఉండేది, సో ప్రాబ్లం లేకుండా హ్యాపీగా నేర్చుకుంది నీహా అయితే. ఆల్మోస్ట్ నీహాకి 3 ఇయర్స్ నుంచి, జంషెడ్పూర్లో ఉన్నాను కదా అప్పటి నుంచి కూడా డ్యాన్స్ క్లాస్కి తీసుకువెళ్ళేదాన్ని. ఇక్కడ డిన్నర్ అయిన తర్వాత డీటాక్స్ వాటర్ తీసుకుంటూ ఉన్నాము నేను, రూపేష్ ఇద్దరం కూడా. నిజంగా ఈ సమ్మర్లో ఒక చిన్న గ్లాస్ తీసుకున్నా సరే చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఫెస్టివల్ కదా, ఈరోజు స్పెషల్ డెజర్ట్ వచ్చేసరికి మ్యాంగో కీర్. ఇక ఈరోజు స్వీట్స్ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇక్కడ చూస్తున్నారు కదా. ఉగాది స్పెషల్ కేక్ కూడా ఎంత బాగుందో అసలు. మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ కలిసిందని చెప్పాను కదా, వీళ్ళు నంద్యాల నుంచి వచ్చారనమాట. కలిసిన కొద్దిసేపటికే ఒక ఫ్యామిలీలాగా బాండింగ్ ఏర్పడింది వాళ్ళతో. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫుల్ గర్ల్స్ గ్యాంగ్. ఆంటీ అంటున్నారనమాట మమ్మల్ని కూడా యూట్యూబ్లో చూపించమ్మా అని, సో వీడియో షూట్ చేస్తుంటే అందరికీ హాయ్ చెప్పమంటే చెప్తూ ఉన్నారు. మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ నుంచి మన వ్యూయర్స్ అందరికీ స్పెషల్ హాయ్. అంకుల్ కానీ, ఆంటీ వాళ్ళు కానీ, ఇంకా వాళ్ళ బ్రదర్ ఫ్యామిలీ అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు, మీరు చాలా ఓపిక్గా చేస్తున్నారు వ్లాగ్స్ అని. ఉగాది రోజు మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీని మీట్ అవ్వడం నిజంగానే సర్ప్రైజింగ్గా అండ్ హ్యాపీగా అనిపించింది. వాళ్ళతో కలిసి నేను, రూపేష్ ఇద్దరూ కూడా చాలా టైం స్పెండ్ చేశాము అలా కూర్చొని మాట్లాడుతూ. ఇక్కడ చెప్పాను కదా, ఎక్కడెక్కడి నుంచో వచ్చినా సరే అందరం ఒక ఫ్యామిలీలాగా మీట్ అయ్యి అలా ఇంటరాక్ట్ అవుతూ ఉంటే చాలా బాగుంటుంది. వీడియో వెనకాల నా ఎఫర్ట్స్ ఎంత ఉంటాయో దాన్ని డామినేట్ చేస్తూ మీ సపోర్ట్ అండ్ లవ్ ఎప్పుడూ ఉంటుంది. మన రెగ్యులర్ వ్యూయర్స్కి, అలాగే సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక స్పెషల్గా కూర్గ్ వెదర్ గురించి చెప్పాలి, దట్ ఎర్లీ మార్నింగ్ అసలు హెవెన్ అని చెప్పచ్చు. ఇంకా నాకు మామూలుగానే ఎర్లీ మార్నింగ్ లేచే అలవాటు ఉంటుంది, అందులోనూ ఇలాంటి ప్లేసెస్లో ఉంటే అసలు మార్నింగ్ లేచి అలా బాల్కనీలోకి వచ్చి కూర్చుంటాను. ఎర్లీ మార్నింగ్స్, కూర్గ్ వెదర్, బాల్కనీ, కాఫీ కంబైన్డ్గా అల్టిమేట్ కాంబినేషన్. ఇక్కడే నాకు ఒక ఇల్లుంటే బాగుంటుంది అనిపిస్తుంది, అంత నచ్చుతుంది ఈ ప్లేస్ నాకు. అండ్ దట్టు మేమున్న స్టూడియో రూమ్కి బాల్కనీ వ్యూ అయితే సూపర్బ్ అసలు. ఇక్కడ చూస్తున్నారు కదా ఆ ఫాగ్, ఇది బాల్కనీకి ఆపోజిట్గా ఉంటుందన్నమాట,
పెద్ద పెద్ద పామ్ ట్రీస్, దాని వెనకాలేమో కాఫీ ప్లాంటేషన్ ఉంటుంది మొత్తం కూడా. ఉగాది ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా బిజీగా గడిచిపోయింది కదా. సో నెక్స్ట్ డే ఇది వీళ్ళిద్దరికి, నీహాకి కనిష్కాకి ఫోటోషూట్ ప్లాన్ చేశాను. మార్నింగ్ ఇద్దరం లేచిన తర్వాత ఫ్రెష్ చేసేసి ఇద్దరికి కూడా సేమ్ డ్రెస్సెస్ వేశానన్నమాట. ఈ క్యూట్ లెహెంగాస్ ప్యారెట్ గ్రీన్కి మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్లో స్కర్ట్ వచ్చిందన్నమాట. సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఇద్దరిని రెడీ చేసేసి ఫోటోషూట్కి తీసుకెళ్ళాము. కనిష్కాకి ఎస్పెషలీ ఫొటోస్ అన్నా వీడియోస్ అన్నా చాలా ఇంట్రెస్ట్ అన్నమాట, రెడీగా ఉంటుందన్నమాట పోజ్ ఇవ్వడానికి. ఈ ఏజ్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ నీహా కూడా ఇలానే చేసేదన్నమాట, క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ పోజెస్ ఇచ్చేది ఫొటోస్ అంటే. ఇప్పుడు నీహా గ్రో అయింది కదా, అస్సలు ఇంట్రెస్ట్ చూపించదన్నమాట. మరి కనిష్క ఏం చేస్తుందో తెలీదు. నీహాని పర్టికులర్గా ఈ పోజ్ పెట్టు, ఇవేమి చెప్పనమాట, తను ఎలా ఉంటే అలాగే క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను నేనైతే. ఫోటోషూట్ పక్కన పెడితే ఇది కూడా ఫ్యామిలీ అండ్ ఫన్ టైం అయిపోయింది. వైట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా క్యూట్గా ఉన్నారు కదా. బ్యూటిఫుల్ డాడ్ అండ్ డాటర్స్ ఫోటోషూట్ అయిన తర్వాత ఇక రిలాక్స్డ్గా బ్రేక్ఫాస్ట్కి వెళ్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ టైం ఇప్పుడు అరౌండ్ 10:30 అవుతుంది. ఈరోజే చెక్అవుట్ చేయాలన్నమాట. స్పెషల్లీ ఈ క్లిప్ నాకు ఎంత నచ్చిందంటే, సేమ్ ఈ ఏజ్లో నీహాక్ కూడా జంషెడ్పూర్లో ఉన్నప్పుడు ఇలాంటి ఒక క్లిప్ తీసామన్నమాట. ఫోటోషూట్తో చాలాసేపు ఎండలో ఉన్నాం కదా, చాలా దాహం వేసేస్తుంది. ఫస్ట్ అయితే బ్లాక్ కరెంట్ షేక్ని తీసుకున్నాను, ఎంత టేస్టీగా ఉందో. ఒక 2 గ్లాసులు అయితే చిన్న చిన్న గ్లాసెస్ కదా, హ్యాపీగా తాగేశాను. బయట వేడికి ఇలా కూల్గా తాగుతూ ఉంటే అసలు ఇంకేం తినబుద్ధి కాలేదన్నమాట. పిల్లల కోసం ప్యాన్ కేక్స్ అండ్ నా కోసం ఆమ్లెట్ తీసుకుంటూ ఉన్నాను. నేను ఇక్కడ షూట్ చేస్తూ ఉంటే చెఫ్ అడిగారనమాట, మీరు యూట్యూబరా అని. ఎస్ అని చెప్పగానే మొబైల్ తీసి సర్చ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో అసలు. అసలు మన వీడియోస్ని ఫాలో అవ్వరు, అసలు ఎలా సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను. కాకపోతే అక్కడ నా వర్క్ని చూసి ఎఫర్ట్స్ కానీ ఆ కమిట్మెంట్ని చూస్తూ ఉంటారు కదా. అయినా సరే వర్క్ ఈజ్ వర్క్షీప్ అంటారు కదా, సేమ్ అలాంటిదే ఫాలో అవుతుందని అనుకుంటాను నేను కూడా. అలా తను అడగకుండానే సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇదంతా చూస్తుంటే నిజంగానే చాలా హ్యాపీగా అనిపించింది. న్యూ పీపుల్ని మీట్ అవ్వడం, ఇలా సబ్స్క్రైబర్స్ని మీట్ అవ్వడం. ఈ ఉగాది మాకు సర్ప్రైజెస్ అండ్ బోలెడంత హ్యాపీనెస్ని ఇచ్చిందని చెప్పాలి. ఇట్స్ టైమ్ టు చెక్అవుట్. సో మేము చెక్అవుట్ అవుతూ ఉన్నాము, లగేజ్ని అంతా కూడా ప్యాక్ చేసి రూమ్లో పెట్టొచ్చామన్నమాట. హ్యాపీగా జర్నీకి కంఫర్టబుల్గా పిల్లలకు కూడా డ్రెస్సెస్ని వేర్ చేశాను. చూసారు కదా వ్లాగ్ ఎలా అనిపించింది, నచ్చిందా? తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మాతో పాటు సేమ్ టైంలో వీళ్ళు కూడా చెక్అవుట్ అవుతూ ఉన్నారు. ఆ తర్వాత కోర్ నుంచి ఎక్కడికి వెళ్ళాం, జర్నీ కంటిన్యూస్, అప్డేట్స్ అన్నీ కూడా నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.